హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మనం వంటశాలలో ఒక మంచి రెసిపీ నేర్చుకుందాం అనకపోయే ముందు ఈరోజు ఏం రెసిపీ చేయట్లేదండి. ఎందుకంటే మనకి ఉగాది వచ్చింది కదా, దగ్గరికి వచ్చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు మనం ఇల్లది అన్నీ క్లీన్ చేసుకుంటాం. మనం ఇల్లే కాదండి క్లీన్ చేసుకునేది, నేనైతే ఇక్కడ మన వంటశాల కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను. అయితే ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇది వీడియో ఎందుకు చేయకూడదు అని అనిపించింది. అండ్ వంటశాల క్లీన్ చేయడం అంటే మన దగ్గరే ఉన్నాయి మట్టి పాత్రలు, అలాగే జాడీలు, కొన్ని చిన్న చిన్న బుల్లివి, స్టీల్వి, సేవండి ఉన్నాయి, చాలా వరకు ఇత్తడి సామాన్లు ఉన్నాయి. అయితే నన్ను ఇత్తడి సామాన్ల గురించి చాలామంది అడిగారండి. ఇత్తడి సామాన్ల గురించి ఏంటంటే ఈ ఇత్తడి సామాన్లని మీరు ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు, అలాగే దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు, అంటే క్లీన్ ఎలా చేస్తున్నారు, అంత బాగా మెరుస్తున్నాయి, మీరు ఎలా తోముతున్నారు వాటిని అని అడుగుతున్నారు. కామెంట్లోనే అడగడం కాకుండా మళ్ళీ నన్ను డైరెక్ట్గా కలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫోన్లో కూడా అయ్యి బాబోయ్ ఆ ఇత్తడి సామాన్లని ఎలా అడుగుతున్నాయి, అసలు అంత బాగా మెరిసిపోతున్నాయి, ఏం పెట్టి తోముతున్నావు అని అడుగుతున్నారనమాట. అలా తొందరగా ఇలా తలతల మెరిసిపోవాలంటే ఎలా తోముకోవాలి, ఏం చేయాలో ఇప్పుడు మంచి మంచి టిప్స్తో పాటు నేను చూపిస్తాను. ఈ ఉగాది స్పెషల్ మనం ఇత్తడి సామాన్లు ఎలా మెరిపించుకోవాలో చూపిస్తానమాట. ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఏం చేయాలంటే తోమడానికి బయటకు తీసుకుని వెళ్ళిపోదాం ఒక్కొక్కటిని. ఏం ఒకటి రెండు లేవండి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో రెండు మూడు అలా కూడా వేసాను అనమాట, ప్లేస్ ఎక్కువ లేదు కదా, అందుకని ఇవన్నీ తీసుకుని వెళ్ళి బయట పెట్టేసుకుందాం. ఇప్పుడు సామాన్లు, ఇతర సామాన్లన్నీ బాగా మెరవాలంటే ఎలా తోమాలో ఏం చేయాలో ఎక్కడ మిస్ కాకుండా చూడండి నేను వీడియో మొత్తం. ఎందుకంటే నేను దీన్ని రెండు రకాలుగా చూపిస్తున్నానండి, ఒక రకం కాదు. అందుకే మీరు ఒకసారి ఇంతే కదా అనేసి మీరు అనుకుని సరే అని స్కిప్ చేయకండి. ఇదిగోండి పితాంబరి వేస్తున్నాను. ఏ కంపెనీ అయినానండి, నేనైతే అది ఇది అని ఏం కాదు. షాప్లోకి వెళ్ళి పితాంబరి ఇవ్వమంటే వాళ్ళు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు, నేను తెచ్చేస్తాను అంతే. పితాంబరి ఇదే తీసుకురావాలని ఏమి ఉండదు. ఒక చెక్క నిమ్మరసం పిండుతున్నాను. రసం అంతా ఇలాగ రెండు చెక్కలైనా వేసుకోవచ్చు అండి, నేనైతే ఒకటి వేస్తున్నాను పోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలు అయితే తోముతామో దానికి రాసుకోవాలన్నమాట. ఒకటి రెండు ఉన్నాయి అనుకోండి, మీరు వెంటనే కడిగేసుకోండి, తోము ఒక్కొక్కటి తోమేసుకుంటూ కడుక్కోండి. ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఏంటంటే వాటికి ఇలాగ పట్టించి మనం మిగతా అన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటి తోముకుంటే ఇంకా తొందరగా వదిలిపోద్ది అనమాట మనకి. ఇప్పుడు కూడా ఇలా పేస్ట్ని కొంచెం వాటర్ వేసుకుని ఇలా లోపల ఇలా పెట్టుకోవాలి. దాన్ని ఇంకొకసారి ఇలా రుద్దుకుని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఎక్కడెక్కడ రాయలేదో అదంతా రాసుకోవాలి. ఎలా ఉన్నాయి అవన్నీ తోమే వరకు చూపించాను అనుకోండి, అలా లెంత్ అయిపోద్ది కదా. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ తోము పెట్టాం కదా, మొత్తం క్లీన్ చేసి అవి ఫస్ట్ కడిగేస్తాను. ఆరిపోతాయి, మనం ఎక్కువ సామాన్లు తోమేసరికి ఆరిపోతాయి, ఏం కాదు, కొన్ని నీళ్ళు చిలకరించుకుని తోముకోవాలన్నమాట. ఇదిగోండి ఇది కొంచెం ఈ పీస్ మన స్క్రబ్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్ చేసేది మన గిన్నెలో తోముకుంటాం కదా, దాన్ని కొంచెం పితాంబరి మళ్ళీ ఇందులో ఉంచి తడిపి అప్పుడు దాన్ని ఇలా తోముకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా మచ్చల కింద అవి ఉంటే ఆ మచ్చలు పోవడానికి మనకి నీళ్ళల్లో తడిపి ఆరిపోతుంది కదా, ఇది కొంచెం తడిపి తోమాలి. అప్పుడు ఈజీగా ఒక్కసారి ఇలాగ ఇలా చూడండి, ఇలా ఇలా అనుకుంటూ తోమేస్తే చాలు, మళ్ళీ మనం ఏం వెనక్కి రాని అవసరం లేదు తోముకోవడానికి. ఇట్లా దీని ఒకదాని తర్వాత ఒకటి టిప్స్ చెప్తాను మీకు. ఇదిగోండి పీతాంబరి కొంచెం మళ్ళీ అద్దుకుని లోపల బింది లోపల కూడా నీట్గా తోముకోవాలి. తొందరగా వదిలిపోద్ది, ఇలా తోమేసుకుని మనం కడిగేసుకోవడమే ఫస్ట్ ఒకసారి. ఇలా చూడండి మెరుపు ఎలా వస్తుందో, ఇవి అనుకుంటే ఇలా మొత్తం అంతా ఇట్లా పామి కడగాలి. ఒకసారి కడిగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మెరుపు వచ్చేసింది చూడండి, ఇత్తడి బిందె ఎలా మెరుస్తుందో. ఇది ఇప్పుడు ఇంకా తోమలేదండి, ఇవి తోమి కడిగిన బిందె. అయితే వీటి షైనింగ్ చూసారా ఎలా ఉందంటే గోల్డ్ షైనింగ్లా ఉండదు, కొంచెం డల్ షైనింగ్ ఉంటుంది. షైనింగ్ రావాలంటే ఏం చేయాలి దీనికి, దీనికి ఎర్రమట్టి పెట్టుకుని ఎర్రమట్టి చింతపండు పెట్టి తోమితే
అప్పుడు ఆ గోల్డ్ షైనింగ్ వస్తుంది తొందరగా వదిలిపోవడానికి. చెయ్యి పెట్టుకుని ఓ రగా అరగా అరగా తోమాలంటే మన చెయ్యి పడిపోద్ది. ఇప్పుడైతే మనకు అంత ఓపిక లేవు, అంతసేపు తోమాలంటేనే. అడిగేసిన తర్వాత ఇప్పుడు ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి చింతపండు కలిపి షైనింగ్ రావడానికి తోమండి. ఎర్రమట్టి లేని వాళ్ళు ఏం చేస్తారు అందరికీ, ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను, ఇప్పుడు నాకు మొక్కలు అవి ఉన్నాయి, అందులో ఎర్రమట్టి దొరుకుద్ది, మరి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఒక మంచి టిప్ చెప్తాను చూడండి, మరి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది హైదరాబాద్లో అయితే చాలా మందికి తెలుసు, ఎందుకంటే తెలంగాణలో దాన్ని బాగా వాడతారనమాట. ఏంటంటే జాజ్, జాజ్ అంటారు. మీకు ఐడియా వచ్చిందా? చాలామంది మరి తెలంగాణ మన ప్రేక్షకులందరూ చూస్తే మాత్రం జాజ్ అంటే చాలామందికి తెలుసు కదండి. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ప్యాకెట్. ఇదిగో ఇక్కడ పేరు కూడా ఉంది, జాజ్ పౌడర్ అని ఉంది చూడండి. అయితే ఇవి లూజ్ దొరుకుద్ది మనకి, ఇంతంత గడ్డలాగా మట్టి బట్టలు ఉంటాయి చూడండి, సేమ్ అలాగే లూజ్ కూడా అమ్ముతారు బేగం బజార్లో. అది అయితేని కొన్ని చోట్ల కిరాణా షాపుల్లో కూడా సేల్ చేస్తారు, పూజా సామాన్లు షాపులు ఉంటాయి అక్కడ సేల్ చేస్తారు. వీటిని కలర్స్ అమ్ముతారు చూడండి, రంగోలీ కలర్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే ఈ జాజ్ అయితేని మళ్ళీ ఈ జాజు నేను చెప్తున్నాను కదా మట్టి బట్టలలాగా లూజ్ అమ్ముతారు, ఇలా ప్యాకెట్ లాగా పౌడర్ మొత్తం చేసేసి దాన్ని పొడి చేసుకొని అవసరం లేకుండా ఇలా పౌడర్ కూడా అమ్ముతారు. ఇది ఎవరు ఉపయోగించాలి? ఎర్రమట్టి లేదనుకోండి వాళ్ళు ఉపయోగించాలి. ఒకవేళ ఎర్రమట్టి ఉన్నా కూడా దాన్ని జల్లించుకోవాలి, ఎర్రమట్టి కొంచెం బాగా కొట్టి జల్లించుకుని చేసుకోవాలి. లేదంటే ఇటుక బెడ్డలు ఉంటాయి, ఇటుక కూడా ఎలాంటిది వాడాలి? మామూలుగా ఇప్పుడు కొంచెం కాస్ట్లీ ఇటుకలు వస్తున్నాయండి బ్రిట్ ఇటుకలు, అవి వాడితే మనకి ఇతర సామాన్లకి పనిచేయవు, గీసుకుపోతాయి అన్నమాట మనం తోమినప్పుడు గీతలు పడిపోతాయి. ఇటుక బెడ్డను కూడా వాడేవారు అమ్మమ్మ వాళ్ళు కూడాను. ఆ ఇటుకలు ఏంటంటే నార్మల్ ఇటుకలు ఉంటాయి, ఆ ఇటుకల్ని పౌడర్ చేసేసి బాగా మెత్తగా పౌడర్ బాగా నూరుకుని దాన్ని జల్లించుకుని అప్పుడు మాత్రమే ఎర్రమట్టి కానీ లేకపోతే ఆ ఇటుక పౌడర్ కానీ జల్లించుకుని పౌడర్ చేశాక అప్పుడు వాడాలి. లేదంటే సామాన్ల మీద ఇతర సామాన్ల మీద గీతలు పడిపోతాయి, సన్న సన్న లైట్ గీతలు పడిపోతాయండి. ఇదిగోండి జాజి పౌడర్ వేస్తున్నాను, సేమ్ మట్టిలాగే ఉంటుంది చూడడానికి. ఇది కొంచెం బంకమట్టి ఎలా ఉంటుంది, నల్లమట్టి బంకమట్టి ఉంటుంది చూడండి, అలా ఉంటుంది అన్నమాట. మట్టి కాదు ఇది ప్యూర్గా అయితేని. అయితే ఇందులో కొంచెం నిమ్మరసం వేస్తున్నాను, ఒక చెక్క వేసుకోండి, సామాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఒక చెక్క వేస్తున్నాను. ఒక్క స్పూన్ అయితే సరిపోతాయండి, మీరు దేవుడి దగ్గర సామాన్లు వాడారనుకోండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఏంటంటే జాజి పౌడరు ఇంకా ఇలా ఇందులో ఇలా కలిపేసుకుని ఇలా అతికేసుకుని ఇలా పౌడర్ తీసుకుని ఆరిపోయింది. నేను మీతో మాట్లాడే లోపల నేను కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ షైనింగ్ రావడం కోసం అంతే. ఇదిగోండి ఇలా తోమేసుకున్నాం కదా, తోమేసుకున్నాక కడిగేసుకోవాలి. ఇదిగోండి షైన్ మారిపోతుంది చూడండి, డల్ కలర్ ఉన్నదంతా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా తోమితే ఇలా కొద్దిగా పాముతో కడగాలండి, మామూలుగా వాటర్ పోసేసుకుంటే మనం, ఎందుకంటే అసలు ఇది వదలదు, దాని మీద మరకల కింద ఉండిపోతుంది అనమాట. ఇలా ఇలా చూడండి బింది ఎంత షైనింగ్ ఉందో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మంజీర వాటర్ ఉంటే కనుక మంజీర వాటర్లో మీరు కడగండి, బోర్ వాటర్లు ఏదైతే తొందరగా నలబడిపోతాయి అనమాట. మంజీర వాటర్ ఇప్పుడు వచ్చి అయితే మంజీర వాటర్ ఏనండి ఇక్కడ. అయితే మనం ఎంత బాగా కడిగినా అండి తోమినా ఫస్ట్ ఇది తుడవడంలోనే ఉంటుంది అనమాట. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని తుడుచుకోవాలి చూడండి. ఈ బట్ట పెట్టుకుని తుడవకపోతే మాత్రం మరకలు పడిపోతాయి, మనం ఇంత కష్టపడి చేసుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది. అది కూడా ఎండలోనే పెట్టుకోవాలి, తుడిచి ఎండలో పెడితే అసలు సామాన్లు మెరుస్తాయి చూడండి తలతల. ఇప్పుడు మన ఇత్తడి బిందె రెడీ అయిపోయింది, మెరుస్తూ కొత్త బిందెలాగా భలే మెరిసిపోతుంది కదా చూడండి. ఇవన్నీ కడిగేసి నేను ఇప్పుడు అన్ని ఎండలో పెట్టించేస్తాను. ఇదిగోండి ఇత్తడి సామాన్లు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో, మొత్తం ప్రతి ఒక్కటినండి. అవే కాదు ఇగో చూడండి గిన్నెలతో పాటు ప్రతి చెంబులు కానీ గ్లాసులు కానీ ఏదైనా సరే ఇదిగోండి ఇవి చూడండి గోల్డ్ కలర్లో మెరిసినట్టు మెరుస్తున్నాయి అన్నమాట. ఇలా చూడండి
ఇదిగోండి మన ఇత్తడి సామాన్లన్నీ తోమేసుకున్నాము, భలే మెరిసిపోతున్నాయి కదా. నేను ఇవన్నీ ఇత్తడి సామాన్లు తోమిన తర్వాత ఎండలో పెట్టుకున్నానండి. సామాన్లు ఏవైనా సరే చాలా మెరుపు ఉంటాయి. ఇక చూడండి, అందుకే మన ఇత్తడి సామాన్లు బంగారం మెరిసినట్టు మెరిసిపోతున్నాయి. ఓ పని చేద్దామా, వీటిని కరిగించేసి హారాలు, వడ్లాణాలు, కడియాలు ఇవన్నీ చేయించేసుకుందాం. ఇప్పుడు బిందెత్తుందంట, నేను వడ్లాండం చేయించుకోవాలంట. చూడండి కిరీటం, నేను నేను వడ్లాండం చేయించుకుంటా, నీ కిరీటం చేయంతారు. బంగారం కిరీటం అనమాట, ఇత్తడి బంగారం కిరీటం రేణుకు చేయిద్దాం. చూడండి ఇప్పుడు బంగారానికి ఇత్తడికి తేడా లేకుండా మెరిసిపోతుంది. నిజం చెప్పాలంటే అంత మెరుపు వస్తుంది, భలే ఉందండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకే తోమిన తర్వాత అబ్బా నా సామాన్లు ఎంత మెరిసిపోతున్నాయో అనిపిస్తుంది నిజం చెప్పాలంటేని. మీకు కూడా ఎలా అనిపిస్తుంది మీ సామాన్లు అన్నీ తోముకున్నప్పుడు? అయితే ఈ ఇత్తడి సామాన్లు నేను ఎక్కడ కొన్నాను, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాను, ఎంత రేటు పడ్డాయి, ఇవన్నీ అడుగుతున్నారు, కామెంట్లో అడుగుతున్నారు, నన్ను బయట మా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అనమాట. అందుకే నెక్స్ట్ వీడియోలో ఈ సామాన్లు అది ఏవేవి, ఎక్కడ కొన్నాను, ఎంత రేటు పడ్డాయో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది మళ్ళీని. ఇవన్నీ మళ్ళీ మీరు కంపల్సరీ చూడండి, ఇత్తడి సామాన్లు ఎక్కడ కొన్నాను, నేను అన్నీ ఒక్కొక్కటి ప్రైజు అవన్నీ చెప్తానమాట. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ప్లీజ్. చాలా కష్టపడి ఇందాక నుంచి ఇత్తడి సామాన్లు తెగ తోమేనండి మీ అందరికీ చూపించడం కోసమైనా సరే. ఇప్పుడు మళ్ళీ అన్ని తోముకుని వచ్చాను, ఆయన పండగ కూడాను. మరి చిన్న కామెంట్ పెట్టండి, ఒక్క కామెంట్ మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా ప్లీజ్ తెలియచేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పొరపాటున ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేయకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో కానీ, మళ్ళీ ఇతర సామాన్లతో రెసిపీ కాదు కదా, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఇత్తడి సామాన్లు రేట్ల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం.